కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి శివకేశవులను పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయి. ఈ మాసంలో చేసే పూజలు అభిషేకాలకు విశేష ఫలితాలు లభిస్తాయి. అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల్లో జరిపే సేవల్లో జ్వాలాతోరణోత్సవం మరింత విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. జ్వాలాతోరణోత్సవం త్రిపురాసుర సంహారంతో ముడిపడిందిగా చెప్పబడుతుంది. వరగర్వితులైన త్రిపురాసురులు తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తూ సాధు సజ్జనులను అనేక విధాలుగా హింసించసాగారు. త్రిపురాసురుల ఆకడాలు తెలుసుకున్న పరమశివుడు లోక కళ్యాణం కోసం వాళ్లను సంహరించడానికి రంగంలోకి దిగుతాడు. అలా ఆయన త్రిపురాసురులను సంహరించినది కార్తీక పౌర్ణమి రోజునే. అందుకే దీన్ని త్రిపుర పౌర్ణమిగా కూడా పిలుస్తుంటారు. సాధారణంగా ఏదైనా విజయాన్ని సాధించిన వాళ్లు అనేక మంది దృష్టిని ఆకర్షిస్తుంటారు. అందువలన వాళ్లకి దిష్టి తగులుతుంది. ఈ కారణంగానే వాళ్ళు ఇంటికి తిరిగి రాగానే దిష్టి తీయడం జరుగుతూ ఉంటుంది. అలా త్రిపురాసురులను సంహరించి విజయంతో తిరిగి వచ్చిన పరమశివుడికి దిష్టి తగలకుండా ఉండడం కోసం పార్వతీదేవి జ్వాలాతోరణోత్సవం జరిపించిందట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.